మీరు వింటున్నారు తెలుగు ఎన్ఆర్ఐ రేడియో. ఇది ప్రవాసాంధ్రుల గుండె చప్పుడు. నేను మీ ఆర్జే రజని. నేను ప్రస్తుతం ఇప్పుడు టెక్సాస్ రాష్ట్రంలోని ఆస్టిన్ నగరంలో ఉన్నానండి. ఇక్కడ నిన్న AAA అంటే ఆంధ్రప్రదేశ్ అమెరికన్ అసోసియేషన్ వాళ్ళు అంగరంగ వైభవంగా సంక్రాంతి సంబరాలు చేసుకున్నారు. ఆ సంక్రాంతి సంబరాలకి ప్రత్యేకమైన ఒక అతిథి మన ఊరికి వచ్చారండి, మన ఆస్టిన్ నగరానికి. వారి గురించి చెప్పాలి అంటే చాలా చెప్పాలి, కానీ పాటలు దర్శకత్వము, సంగీత దర్శకుడు అనగానే తెలుగు సినీ పరిశ్రమలో గుర్తుకు వచ్చే రెండు అక్షరాల ఒక ఘనమైన పేరండి. అండ్ ఈ పేరు మన లెక్కకి సంబంధించిన పేరన్నమాట. అలాగే ఒక గొప్ప దర్శకుడి కొడుకు వీరు. ఈయన గారి దర్శకత్వంలో నేర్చుకున్న వాళ్ళు మణి శర్మ గారు, ఏఆర్ రెహమాన్ గారు, గొప్ప సంగీత దర్శకులు కీబోర్డ్ నేర్చుకొని ఇప్పుడు ప్రపంచాన్ని వెళ్తున్నారు. సో వీటన్నిటితో పాటు ఎంత ఎదిగినా కూడా మనం ఎలాగ ఒదిగి ఉండాలి అనే ఉదాహరణ చెప్పాలంటే ద ఓన్లీ వన్ పర్సన్, మన కోటి గారు. కోటి గారు నమస్తే అండి. సో మీకు ముందుగా ఆస్టిన్ వచ్చినందుకు స్వాగతం. థాంక్ యూ మ్యామ్, చాలా సంతోషం. తెలుగు ఎన్ఆర్ఐ రేడియో ఇది మంది, వెరీ గుడ్. అండ్ మీ తెలుగు ఎన్ఆర్ఐ రేడియో వ్యూయర్స్ లిజనర్స్ కి అందరికీ నా సంక్రాంతి శుభాకాంక్షలు, అలాగే అందరికి వాళ్ళకందరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. థ్యాంక్ యూ. చాలా ప్రత్యేక ధన్యవాదాలు, అభినందనలు అండి మా తరపు నుంచి, తెలుగు ఎన్ఆర్ఐ రేడియో తరపు నుంచి. సో AAA అంటే ఆంధ్రప్రదేశ్ అమెరికన్ అసోసియేషన్. చాలా కొద్ది కాలంగానే ఈ పేరు వింటున్నాను, కానీ చాలా మంది నోళ్ళల్లో ఇప్పుడు ఈ పేరు నానుతోంది. మీరు వాళ్ళ ఆ సంఘానికి కూడా ఒక అంబాసిడర్ గా ఉంటున్నారనేసి నేను మీ వీడియోస్ కూడా చూశాను. సో మీరు అమెరికన్ తప్పకుండా. యాక్చువల్లీ ఆంధ్రప్రదేశ్ అమెరికన్ అసోసియేషన్ ఫామ్ అయ్యి కరెక్ట్ 1 ఇయర్ అయింది. మన 21st జాన్ 21st 1 ఇయర్ పూర్తి చేసుకుంది సక్సెస్ఫుల్గా. నిన్న మేము చేసిన ఈవెంట్ ఇక్కడ ఆస్ట్రేలియాలో, దట్ ఈస్ 6th ఈవెంట్. AAA 6th ఈవెంట్ చేయడం నిన్న 6th, చాలా గ్రాండ్ సక్సెస్ అయింది ఆస్ట్రేలియాలో కూడా. ముఖ్యంగా AAA అంటే నాకు చాలా ఇష్టమైన ముఖ్య హెడ్ ఎవరంటే హరి బోటుపల్లి గారు. ఆయన ఆయన వ్యూస్ అని చాలా యంగ్ చాప్, బట్ చాలా మంచి పాజిటివ్ వైబ్స్ తోటి ఎటు ముందుకు వెళ్ళాలి మనం, ఎన్నెన్నో అంటే కార్యక్రమాలు చేసి ఎన్నో అసోసియేషన్స్ ఉన్నాయి మనకి యుఎస్లో, చాలా ఉన్నాయి. ఆట తాన నాట బాట ఇవన్నీ ఎన్నో ఉన్నా కూడా వీళ్ళకంటూ ఒక ప్రత్యేక స్థానం ఏంటంటే ఫ్రీ ఫుడ్. అక్కడ నాకు నాకు అక్కడ పడిపోయింది ఫిదా, అంటే అన్నదానం అనేది చాలా గొప్పది. దాంట్లో ఏంటి, ఎన్ని రకాలు, 45 రకాలు అది పెట్టి 45 రకాలు రుచికరమైన క్వాలిటీ, 100% క్వాలిటీ. ఇప్పుడు ఏదో కొన్ని మిక్స్ చేసి ఏదో పెట్టారు, అంత మోర్ ట్రెడిషనల్ ఫుడ్, క్వాలిటీ ఫుడ్. ఇక్కడ నేను ఫిదా ఫస్ట్ ఆఫ్ ఆల్ AAA అన్నదాదా సుఖీభవాన్ని కొత్త దండం పెట్టాను అది. అలాగే వచ్చిన ప్రేక్షకులు అందరూ కూడా మన తెలుగు వాళ్ళు, ఇరు రాష్ట్రాల తెలుగు వాళ్ళు అందరూ వచ్చి ఎంతగానో ఈ కార్యక్రమంలో రావటం, వాళ్ళందరూ సక్సెస్ఫుల్గా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు AAA అంటే. అందువల్ల ఇక్కడ మెంబర్షిప్ ఒకటి తీసుకుంటే మనకి లైఫ్ మెంబర్షిప్ అంటే జస్ట్ $100 లైఫ్ మెంబర్షిప్ తీసుకుంటే అన్ని ఫెసిలిటీస్ అనమాట. ప్రతి సంవత్సరం ఒక 5-6 ప్రోగ్రామ్ చేస్తూనే ఉంటాం, ఏమి ఫ్రీగా అందరూ విత్ ఫ్యామిలీ యూ కెన్ గో అన్నట్టు. ఇది ఒక చిన్న ఒక అంటే ఒక ఫ్యామిలీ ఓరియంటెడ్గా అనమాట, అంటే ఏదో కమర్షియల్గా ఇది కాదు AAA అన్నది. AAA ఒక ఆంధ్రుడికి, మన తెలుగు వాళ్ళకి కూడా ఒక మంచి అసోసియేషన్ ఉండాలి అన్న ఉద్దేశంతో అన్న హరి మోటుపల్లి గారు ఆయన ఫామ్ చేసింది AAA. AAAలో ఇంకా రవి చిక్కాల గారు, తర్వాత చాలా మంది మొత్తం ఇక్కడ టీమ్స్, ఒక్కొక్క స్టేట్ లో ఒక్కొక్క టీమ్ సెట్ చేస్తున్నారు. దాంట్లో అందరూ ఒక్కొక్క ఒక్కొక్కరు ప్రెసిడెన్షిప్, అలాగే AAA అనేది ఇప్పుడు ఆస్ట్రేలియాలో ఇంకోటి సత్యేంద్ర ప్రెసిడెంట్, తర్వాత ఇక్కడ చార్లెట్ లో సుధాకర్, అలాగే
ఇలా రకరకాలుగా నిన్న ప్రోగ్రామ్ లో కూడా వాళ్ళు డల్లాస్, ఫ్లోరిడా ఇలా కొన్ని ప్లేసెస్ కూడా ఫైండ్ అవుట్ చేసి ఓపెన్ చేస్తున్నాం, ఓపెన్ చేస్తున్నాం చెప్పారు. అది నెక్స్ట్ ఫర్దర్ గా మేము చేసేది అనమాట. సో అలాగే త్రిబుల్ ఏకి నాకు నేను ఎంతగానో అంటే నాకు చాలా కనెక్ట్ చేయను, కనెక్ట్ అని నాకు మర్జ్ చేయను, చాలా నాకు నచ్చింది ఈ సంస్థ. అందువల్ల వాళ్ళు నన్ను బ్రాండ్, నేను ఎక్కడ ఎప్పుడు బ్రాండ్ అంబాసిడర్ వెళ్ళి అనలేదు, ఫస్ట్ టైం అయినా కూడా నేను కొంచెం ఎందుకు బ్రాండ్ అన్నట్టు నేను డిస్టెన్స్గా ఉంటాను, బికాస్ ఆఫ్ నాకు చాలా కనెక్ట్ అయ్యింది దీంట్లో. వాళ్ళు చేసే మంచి కార్యక్రమాలు నిజంగా చాలా బాగా జరిగింది కోటేశ్వరరావు. అండ్ నిన్న మా అందరితో పాటు ఫస్ట్ సంక్రాంతి పాటతో మొదలు పెట్టారు, సూపర్ డూపర్ సాంగ్ అది. అందరూ సంక్రాంతి కదా, సంక్రాంతి సంబరాలు కదా. అవును, సంక్రాంతి తోటి మొదలెట్టాం, మొదలెట్టి తర్వాత ఇంకా రాముడు గారి పాట ఎలాగో మనకి మొన్న అయోధ్య రాముడి అందరితో శ్రీరామ్ అని చెప్పించి అయోధ్య రాముని చూపించి ఆయనకు ఒక బ్రహ్మాండమైన పాట తప్పించారు. సో ప్రపంచం, మన భారతదేశమే కాదు, మన ప్రపంచం మొత్తం ఇప్పుడు శ్రీరామ్ అనే మూడు అక్షరాల పదాన్ని వాడుతున్నారు. సో జై శ్రీరామ్, జై శ్రీరామ్. అయోధ్యలో 6 సంవత్సరాల 5 అడుగుల శ్రీరాముని ప్రతిష్ఠించారు అక్కడ. సో మీ మాటల్లో నేను మన అయోధ్య రాముడి గురించి వినాలనుకుంటున్నాను, మా వ్యూయర్స్ కి వినిపించాలనుకుంటున్నాను. ఇంకా అయోధ్య రాముడి గురించి వర్ణించాలంటే ఏమని వర్ణిస్తాం, సర్వస్వం సర్వం అయినాయి. అసలు రాముడు అంటే రామ పదంలోనే ఉంది మాధురి, ఎంత అద్భుతం. అసలు జై శ్రీరామ్ అనుకుంటుంటే ఎక్కడ లేని లోపల ఉన్న అన్ని హార్మోన్స్ కానీ ఆర్గన్స్ అన్నిటికీ ఒక ఒక ధైర్యం వస్తుంది, ఒక ధైర్యం వస్తుంది. అలాగే జై శ్రీరామ్ డబ్బా రాముడు పక్కన ఉన్నాడు అన్నకు బలం వచ్చేస్తుంది, బలం. అది నిజంగా మోడీ గారు అంత అంత గొప్ప పని చేయడం. టెంపుల్ అయితే అసలు ఇంకా ఎక్కడ స్వర్గంలో, స్వర్గంలో రాముడు ఉంటే ఎలాగుంటుంది రియల్ ఆ లెవెల్లో. అంత కాసేపు నేను ఇంకా చూడలేదు, నేను విజువల్స్ చూసి డెఫినెట్గా వెళ్తాను. ఇండియాకి వెళ్ళిన తర్వాత ఫస్ట్ ఆ పని అయోధ్యకి వెళ్ళాలి, వెళ్ళి తప్పకుండా రాముడు గారి దర్శనం చేసుకొని ఫ్యామిలీతో వెళ్ళి. అలాగా ఇది భారతదేశానికి ఒక దట్ ఈస్ ఒక మా అంటే అన్ని టెంపుల్స్ ఉన్నాయి, ఏది ఉన్నా రాముడు పుట్టిన గత 500 సంవత్సరాల నుంచి ప్రతి ఒక్క భారతీయుడు పోరాడుతున్నాడు కదా, అది ఒక పెద్ద విజయవంతంగా మన భారతీయులతో పాటు మిగిలిన దేశస్తులు కూడా తీసుకున్నారు. నేను ఆస్ట్రేలియాలో కానీ అమెరికాలో ప్రతి ఊర్లో కూడా ఆ రోజున 22nd జాన్ 22nd అయితే జాన్ 21st మనకి ఇక్కడ ముందు వచ్చేసింది కాబట్టి అమెరికాలో ప్రతి గుడిలో కూడా ఆ కార్యక్రమం నిర్వహించారు. మేము కూడా ఇక్కడ చాలా బాగా నిర్వహించామండి. అందుకనే టోటల్ గా భారతదేశమే ఒకలాగా ఒక వెలుగుతో ఉంది. ఇప్పుడు ఎప్పుడైతే రాముడు వారి స్టాచ్యూ పెట్టడం అక్కడ దేవాలయాన్ని ఎంతో అద్భుతంగా పెద్ద ఎంతో మా పండితులందరూ వచ్చి గణాపాఠులందరూ వచ్చి ఎన్నో అంటే మంత్రాలు శ్లోకాలతోటి వేదాలతోటి ఆ ఘోషతోటి అసలు భారతదేశం అంతా ఒక సస్యశ్యామలం అయిపోయింది, సస్యశ్యామలం అయిపోయింది. అంతే రామనామం అంత గొప్పది, చాలా గొప్పది. అందుకనే ఆంజనేయ స్వామి చిరంజీవి ఇంకా బతికేవాడు, చిరంజీవి అయినా ఎప్పుడు రామనామంతో ఉంటాడు ఆయన, అందువల్ల అది చిరంజీవి. అది రామ అయి ఉంటాడు రాముడు కన్నా ఫస్ట్. అలాగా ఆంజనేయ స్వామి ఇది ఈ జన్మలో మనందరూ చూసుకున్న పుణ్యం, చాలా గొప్ప విషయం అది. ఒక దేవాలయాన్ని నిర్మించడం మన కళ్ళ ముందుల జరిగింది. అది ఒక అయోధ్య శ్రీలంక నుంచి అప్పుడు అయోధ్య రాముడు వచ్చినప్పుడు మనం చూడలేదు, కానీ ఇప్పుడు మన కళ్ళతోటి ఆ రాముడు నడిచి వచ్చి అక్కడ నుంచి పట్టాభిషేకం చేసినట్టు. రాముడికి పట్టాభిషేకం అప్పుడు జరిగింది కదా, వనవాసం చేసి వచ్చిన తర్వాత పట్టాభిషేకం మనం చూడలేదు. ఇది పట్టాభిషేకం మోదీ గారు మనం చూపించారు అద్భుతంగా. అంటే దీనికి మా ఫిలిం ఇండస్ట్రీ కూడా చాలా మందిని పెద్ద పెద్ద వర్గాన్ని గౌరవించి పిలిచారు, వాళ్ళకి ఇన్విటేషన్స్ పంపించారు, చంద్రబాబు నాయుడు గారు మన వాళ్ళు అందరూ వెళ్ళారు చాలా మంది. అలాగే తమిళ ఫీల్డ్ నుండి, మలయాళం ఫీల్డ్ నుండి, ఆల్ ఇండియా భారతదేశంలో ఉన్న ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించిన అందరు చాలా పెద్ద పెద్ద రజనీకాంత్ గారు ఇలాగా అందరు, చాలా అక్షయ్ కుమార్ గారు అందరు కంప్లీట్ చాలా మంది మళ్ళీ సినిమాల్లోకి మళ్ళీ వచ్చేసాం కాబట్టి మీకు తక్కువ సమయం ఉందంటున్నారు కాబట్టి చివరి ప్రశ్న, మీరు నా చిన్నప్పుడు సినిమాలకి సంగీత దర్శకత్వం చేశారండి. చిన్నప్పుడు అంటే ఇప్పుడు నా వయసు ఎంతని మీరు ఆలోచించారు, నేను ఎప్పుడు 16 కానీ అప్పుడు చేసిన ఆ పాటలు గువ్వా గోరింగ్
ఇంకా బీట్ ఏంటండి, అసలు చిరంజీవి గారి పాటలు కానీ మన మన వెంకటేష్ గారి పాటలు అస్సలు వండర్ఫుల్ మ్యూజిక్. అంటే వింటూ ఉంటే అది ఈరోజు ఇప్పుడు మ్యూజిక్ తయారు చేసినట్లుగా అనిపిస్తూ ఉంటుంది. అంత మెలోడీగా స్లోగా చాలా చాలా బాగుంది మ్యూజిక్ చేశాను నేను. అంటే మీరు చిరంజీవి పాట అని, వెంకటేష్ పాట అని, నాగార్జున పాట, బాలకృష్ణ పాట, దిస్ ఈస్ మ్యూజిక్. అంటే ఎంతో మహానుభావులు కంపోజ్ చేశారు తెలుగు తెలుగు చలనచిత్ర పరిశ్రమలో సంగీత దర్శకులు. మా నాన్నగారు కన్నా ఇట్స్ గ్రేటెస్ట్ లెజెండ్ సాలూరాజేశ్వరరావు గారు చేసిన పాటలు అజరామరం. ఇప్పటికీ మిగిలిపోయా తెలుగు భాషకి, తెలుగు జాతికి, తెలుగు సంగీతం అంటే సాలూరు రాజేశ్వరరావు. అటువంటి మహానుభావుడికి నేను పుట్టానంటే అది నా పౌరజన్మ సుకృతి. నేను కూడా పేరుని నిలబెట్టు నిలబెట్టడానికి ప్రయత్నిస్తున్నా, ఇంకా నేను ఇంకా ఆ స్థాయికి వెళ్ళలేదు. ఎందుకంటే వాళ్ళంతా మహానుభావులు, దే లెజెండ్స్ అన్నమాట, రియల్ లెజెండ్స్. అలాగా నేను అదే మీ క్వశ్చన్ ఏంటి, సో మీరు అంటే నా చిన్నప్పుడు ఎప్పుడో మీరు చేసిన పాటలు నేను ఇంకా వింటున్నాను. మీరు నాకు తెలిసి 2018 శరభా మూవీ తోటి మీరు సంగీత దర్శకత్వం ఆపేలేదు ఆపేలేదు కొంచెం. అంటే ఈ టీవీ షోస్ లో వాటి బిజీ అయ్యా, బిజీగా రెగ్యులర్ షూటింగ్స్ ఉంటాం. మళ్ళీ మీరు ఎప్పుడు మొదలు పెడుతున్నారు మీ సంగీత దర్శకత్వం? ఒక ఫుల్ ప్రాజెక్ట్ సాంగ్స్ అంటే ఒక సినిమాలో కోటి గారే ఉన్నారు ఆ పాటలు మొత్తం. నాకు మళ్ళీ ఆ పాటలు వినాలని ఉంది మీ దర్శకత్వం. తప్పకుండా తప్పకుండా చేస్తాం. ఎందుకంటే ఆ ఎనర్జీ ఇంకా ఉంది కదా, ఇంకా నాకు ఇంకొక 1000 ఉంటుంది ఆ ఎనర్జీ. అంటే ఎన్ని జన్మలు అయితే అక్కడ మ్యూజిక్ మ్యూజికల్ పడతారు. అసలు ఒక సంగీత కుటుంబాల నుండి వచ్చారు, దాన్ని పునిపుచ్చుకునే ముందుకెళ్తున్నారు. అది తప్పకుండా మీ జీన్స్ లో అలాగే ఉంటుందండి. అలాగే చేసిన పాటలే నేను సాధన చేశాను. అంటే సంగీతం నేర్చుకోలేదు నేను, సాధన. అవునా, నేర్చుకుంటే టీచర్ అవుతావు, సాధన చేస్తే ఎక్కడికి వెళ్ళిపోతుంది. ఆ సాధనలో ఎన్నో రకాల సంగీతాలు విని ఎలా ఒక రీసెర్చ్ రా అలా చేసి పాటలు ఎలా చేసుకుని, ఎందరో మానవ వాళ్ళందరూ పాటలు వింటూ ఉంటారు, ఓ వీళ్ళు ఇలా చేశారు మనం ఎందుకు ఇలా చేయకూడదు అని నాకు నేర్చుకున్నాను ఇదంతా. అంతేగాని సంగీతాన్ని అభ్యసించి రా వచ్చి చేయటం ఆ రోజు కాలం కాదు. మీరు ఒక సంగీత దర్శకులు కొడుకు, అలాగే మీరు నేర్చుకుంది కూడా చక్రవర్తి గారి దగ్గర. సో మీరు ఈ సంగీతంలో మీరు కూడా ఒక చక్రవర్తిగానే ఉండిపోతున్నారు, ఉండిపోయారు, అసలు అందులో సందేహం లేదు. ఆ మాంబోల్ దగ్గర నేర్చుకున్నారు కాబట్టి కూడా వాళ్ళ ఆశీస్సులు, అది మెయిన్ థింగ్. సంగీతాన్ని ఎలాగన్నా చేయొచ్చు, దేర్ ఇస్ బౌండరీస్, నో బౌండరీస్ లేదు అసలు, ఎలాగన్నా చేయొచ్చు. బట్ అది జనరంజకమైన సంగీతం అవ్వాలి. ఇప్పుడు నేను కూర్చొని ఎన్నో ఎక్స్పెరిమెంట్లు కొత్త కొత్త నేను చేయొచ్చు, మేబీ కొంతమందికి అందుకని. ఇప్పుడు మీరు షోలో వింటారు నా పాటలు, ప్రతి పాట హిట్ అయ్యా, ప్రతి పాట మేము పాటలు ఆడియన్స్ పాటలు మొత్తం వండర్ఫుల్ బీట్ సాంగ్స్, ఎంతో మంది అయితే లిరిక్స్ ట్యూన్ కరెక్ట్ గా పాడేస్తుంటే నాకు ఇట్స్ ద ఫస్ట్ టైం ఆస్టిన్ లో నేను చూసినటువంటి నా షో ఓరియమ్ ఇంత ఫాలో అయ్యింది. ఇప్పుడు నాకు అర్థమైంది అసలు బాగా అండి బాగా. మీ కార్యక్రమం కోసము నిన్న వచ్చి 9 ఎప్పుడు అవుతుంది, కోటి గారు ఎప్పుడు వస్తారని ఎదురు చూసాము. మేము అలా స్టేజ్ మీద చూస్తుంటే మీరు అరికలుండి వచ్చేసారు. అయ్యో వెంటనే గబగబా మీకోసం లైన్ లో నించొని చూసి ముందుగా కూర్చొని మీ పాటలు విన్నారు. అంటే ఇంట్రొడక్షన్ అలా ఉంటుంది అనమాట, ప్రతి షోకి నేను బ్యాక్ స్టేజ్ లో వస్తాను అనమాట, విత్ ఆడియన్స్ తోటి కనిపిస్తూ వస్తాను అనమాట. అది నాకు అది అనువైతే అనమాట ఇంట్రొడక్షన్. అలాగా అంత బాగా ఎంజాయ్ చేశారు ఆడియన్స్. అక్కడ నాకు అనిపించింది ఏదో 4 గోడల మధ్య కూర్చొని కంపోజ్ చేసిన సాంగ్స్, నేను రాజు చేసిన పాటలు రికార్డు, నాకు అసలు బయట ప్రపంచం తెలియదు. ఇంతసేపు నా మ్యూజిక్, నా సాంగ్ ప్రెజెంటేషన్ ఎలా చేయాలి, రికార్డింగ్ ఇదే ఆర్గనైజేషన్, ఇదే ఆలోచన తప్పితే ఏదో మ్యూజిక్స్ వింటూ ఉండడం ఇదే నేను చేశాను. హీరింగ్ నాలెడ్జ్ ఎక్కువగా వింటాను మ్యూజిక్, అది నాకు హెల్ప్ అయింది. అంటే ఇన్ని రకాలుగా చేయడానికి అది బై బర్త్ కూడా ఉండడం కూడా ఆ బీజం ఉంటుంది లోపల. నేను చిన్నతనంలో డ్రమ్స్ మంచిగా ఉండే, జాజ్ డ్రమ్స్ పాప్ గ్రూప్స్ లో, ఇప్పుడైనా బ్యాండ్ అంతా మీరు చూస్తున్నారు కదా, అలా ఆ రోజుల్లో బ్యాండ్ ఉండేది మాకు. దాంట్లో చాలా చిన్న ఉండేది, ఎంత 7 ఇయర్స్ 8 ఇయర్స్ 6 ఇయర్స్ అందులో 6 ఇయర్స్ ఆ ఏజ్ లో డ్రమ్స్ వాయిస్తుంటే అందరూ ఆశ్చర్యంగా చూసేవాడు, అసలు ఏంటి ఇంత చిన్నపిల్లడు డ్రమ్స్ వాయిస్తాడు, అంత గుంపులు గుమిగూడి చూసేవాడు అనమాట. అసలు అంటే పుట్టడమే
అక్క సంగీత ఫ్యామిలీ మా ఇంట్లో ఏంటి, మా నాన్నగారికి నేను మంచి పర్సనాలిటీ భలే ఉంటాను అంటే అందరికన్నా అండ్ సాలిడ్ పర్సనాలిటీ. నన్ను పెద్ద సబ్ ఇన్స్పెక్టర్ చేయాలని ఇన్స్పెక్టర్ ఐజీ పర్సనాలిటీ నాన్నగారి కోరిక ఎలాగో ఐపీఎస్ ఐఏఎస్ చేయాలి ఐపీఎస్ చేయాలని. సరే నాకు ఎక్కడ చదువు రాలేదు మొట్టమొదటి అంతా తిరుగుడు ఫ్రెండ్స్ గురించి అది అది భగవంతుడు నాకేంటి నేను పెద్ద మరీన్ ఇంజనీర్ అవ్వాలని. మరీన్ ఇంజనీర్ అయ్యి మొత్తం షిప్లోనే తిరగాలి, అసలు భూమి మీద కాలు పెట్టకూడదు, సముద్రంలోనే ఉండాలని నా నా డ్రీమ్ అది, నా కోరిక. మొత్తం ఐలాండ్స్ అన్ని చూసుకుంటూ ఇది వినండి అయిందా. సరే నాకు తర్వాత నేను మ్యూజిక్లోకి వచ్చాను, గిటార్ స్టార్ట్ చేసి ఒక 3 మంత్స్ ప్రాక్టీస్ చేసింది గిటార్ వచ్చేసింది తగ్గదగ్గర వచ్చేసింది. 3 మంత్స్ గిటార్ నేర్చుకోవడం కాదు, నాకు నేనే కూర్చొని సాధన చేసుకున్నా, మా అన్నయ్య హెల్ప్ తీసుకొని అప్పుడప్పుడు వాళ్ళు చెప్పారు. అలాగే 3 మంత్స్లో అయిపోయిన తర్వాత రికార్డింగ్ స్టార్ట్ చేశాను. రికార్డింగ్ చదివాక అప్పుడు నేను సరే ఆర్కెస్ట్రేషన్ అని చదువుదాం థియరీ, ఇది వెస్టర్న్ థియరీ వెస్టర్న్ క్లాసికల్ గిటార్ ఇవన్నీ నేను స్టార్ట్ చేశాను నేర్చుకుందాం కొత్తగా. అంటే ఐ జస్ట్ ఇంకా అవగాహన ఉండాలి ఒక్కొక్క మ్యూజిక్ అది నేను అన్ని నేర్చుకుందామని నేను స్టార్ట్ చేస్తే మా సరస్వతి ఏం చేసిందంటే రే నువ్వు చేసింది చాలు రారా, నువ్వు రా తర్వాత నేర్చుకోరా రాని తీసుకొచ్చి ఇంకా చిన్న పాట పాడుతున్నా ఇది మొత్తం కంపోజ్ అయింది. నువ్వు చెయ్యాలి అంటే నేను ఒక్కొక్కళ్ళ అంటే చిరంజీవి గారు అంటే ఆయనకి తగ్గట్టుగా బాలకృష్ణ గారికి ఇలా హీరోస్కి తగ్గట్టుగా మ్యూజిక్ చేసి కమర్షియల్గా అటు వాళ్ళ ఫ్యాన్స్కి అటు డైరెక్టర్కి సబ్జెక్ట్కి స్టోరీకి మ్యూజిక్ లవర్స్కి నేను ఎంజాయ్ చేయాలి, అందరూ ఎంజాయ్ చేయాలి. అలాగే చేసిన పాటలు నేను రాజ్ కోటి గారు, అసలు కోటి గారి పక్కన రాజ్ అని పేరు లేకపోతే మీకు నచ్చిన విషయం నాకు బాగా తెలుసు. ఇంటర్వ్యూస్ లో నేను చాలా సార్లు రాజ్ గారి గురించి చెప్పకుండా మీరు ఇంటర్వ్యూ చేయలేదు, నేను ఆ విషయం కూడా మీతో ప్రస్తావించుదామని అనుకున్నాను. రాజ్ కోటి గారు ఇద్దరు కలిసి చిన్ననాటి స్నేహితులు, కొన్ని పాటలు కలిసి చేశారు, కొన్ని పాటలు తర్వాత కూడా మీరు చేశారు, కానీ మీ స్నేహం మటుకు అజరామరం ఇప్పటికీ ఉంది. నా రాజ్ ఇప్పుడు నాతో ఉంటాడు, అంటే కొన్నే తను లాస్ట్ ఇయర్ ఈ పాజిటివ్ కానీ అది ఇంకా ఆ లోటు నాకు నాకేంటంటే నాకు ఎప్పుడు నా పక్కన ఉంటాడు. నేను విడిపోయినా కూడా రాజు నాతో ఉన్నట్టే నేను చేశాను మ్యూజిక్, అది నాకు ఒక ధైర్యం అనమాట పక్కన రాజు ఉన్నాడు అని. సీ అది తను పోయిన తర్వాత నాకు చాలా అది తట్టుకోలేని అసలు ఆ వాక్యూమ్ ఎవరో అలాగా. సీ వాళ్ళ ఫ్యామిలీ కూడా పాపం, 3 డాటర్స్ అనమాట మా రాజుకి, అందరు పిల్లలు వాళ్ళు కూడా పాపం చాలా నన్ను చాలా గౌరవిస్తారు వాళ్ళంతా. విడిపోయాక ఫ్రెండ్లీగా విడిపోయావు అంటే సపరేట్ చేసుకుందాం అన్నట్టు ఒక 10 ఇయర్స్ కలిసి చేసాం, అంతా ఏదో చిన్నవి వస్తాయి మామూలుగా. కానీ ఒక స్నేహితులు అంటే ఉదాహరణకి రాజ్ అండ్ కోటి గారు అది మటుకు అలాగే ఉండిపోతుంది. చిన్ననాటి స్నేహితులు కలిసి కెరీర్ ఇద్దరు స్టార్ట్ చేసాం. ఇప్పుడు నేను గిటార్ నేను మ్యూజిషియన్ ఆయన మ్యూజిషియన్ గా ఉన్నాడు, ఇద్దరికి ఫస్ట్ ఆయనకి అవకాశం వచ్చింది. వస్తే ఆయన అన్నాడు లేదు మా ఇద్దరు కలిసి చేద్దాం పిలిచి నాకు అవకాశం ఇచ్చింది రాజే. అలాగే మీ ఇద్దరు చెప్పారు దీంట్లో దాపర్కాయలు ఏముంది, ఉన్నది చెప్పు ఉన్నది ఉండాలి చెప్పుకోండి. అంటే మనం మనుషులు ఎంతకాలం గొప్ప నా ఒక్కరిదే కాదు నా రాజు వల్ల వచ్చింది అదంతా నా రాజధాని మీరు చెప్పే విధానం అది నిజంగా గొప్పతనం. మనిషి అంతా ఎంతకాలం మనం ఎంతకాలం ఉంటాం ఇవన్నీ రేపు జనరేషన్ తెలియాలి. ఎందుకు విడిపోయారు, ఏమైపోయింది, ఏంటి వీళ్ళు మ్యూజిక్ ఎలా చేశారు, ఎలా చేయగలిగారు ఈ మ్యూజిక్, ఎన్ని జనరేషన్స్ తెలియాలి. రేపు మనం ఉంటాం తర్వాత రేపు మనం ఎప్పటికైనా మొదలైంది ఎలాంటి పాటలకి ఏ విధంగా మీరు చేశారు అనే పూర్తి వివరణతో ఒక వెబ్సైట్ గానీ ఏదైనా ఇన్ఫర్మేషన్ లో సోషల్ మీడియాలో గానీ ఉంటే చాలా ఉపయోగపడుతుందండి. ఎందుకంటే అంటే నేను ఈ మధ్య వేరే వాటిలో బిజీగా ఉండి నేను దేని మీద కాన్సన్ట్రేట్ చేయలేదు, చేసే ఆలోచన పట్టుకుంది. ఎందుకంటే ప్రతి పాట ఎలా చేస్తావు ఏంటి, దాని యొక్క స్వరూపం ఏంటి, ఫస్ట్ ట్యూన్ పుడుతుంది ఆ ట్యూన్ ని ఎలాగా కంపోజ్ చేసి దాన్ని డిజైనింగ్ ఎలా చేస్తావు, ఇది అందరికి తెలియదు. ఒక సాంగ్ డిజైన్ చేయాలంటే
అన్నిటి మీద అవగాహన ఉండాలి, ఆర్కెస్ట్రా మీద ఆ కమాండ్ ఉండాలి. అది మాకు నేను చిన్నతనం అందరితో పనిచేశాను. ఇది మహానుభావులు దగ్గర అంటే ఆర్డి బర్మన్ గారి దగ్గర, లక్ష్మీకాంత్ పల్లర్ గారు, తర్వాత ఇళయరాజా గారి దగ్గర, తర్వాత బపీలరి, ఇలాగా గ్రేటెస్ట్ స్టార్వర్డ్స్తో పనిచేశాను. వాళ్ళు వర్క్ చేసిన ప్యాటర్న్స్ అన్ని చూసి ఓ ఇలా కూడా మనం చేయొచ్చు అంటే చూసి నేర్చుకోవటం. ఎవడు మనకు నేర్పించరు జీవితంలో, ఎవరు కూర్చోవడానికి అని అది నాకు కుదిరింది అండి. అలా ఎప్పుడైతే నేను కంపోజర్ అయిన తర్వాత అవన్నీ ఇంప్లిమెంట్ చేయడానికి నాకు సినిమాలు, నా బడ్జెట్స్, మన ప్రొడ్యూసర్స్, ప్రొడ్యూసర్స్ అసలు ఫుల్ నేను ఎంత చేస్తే అంత బడ్జెట్ ఫుల్గా నాకు ఇచ్చేవాడు. అంటే గ్రాండ్ గా చేసేవాడు. గ్రాండ్ ఇయర్నెస్ ఇచ్చింటే రిచ్నెస్, అది ఆ గ్రాండ్ ఇయర్నెస్ వేరెవరికి లేదు. అది నేను ఎప్పుడు అంత రిచ్ అనమాట, అంటే టోటలీ అందరినీ రిచ్ గా చూస్తాను. నా మ్యూజిషియన్స్ కూడా మంచి పేమెంట్స్ ఇస్తాను వాళ్ళకి, వాళ్ళందరూ హ్యాపీగా ఉండాలి అని బాగా. బట్ చాలా స్ట్రిక్ట్ గా ఉంటాను, నేను చాలా స్ట్రిక్ట్ గా ఉంటాను. వర్క్ విషయంలో మటుకు ఎవరిని నేను చూడను, చాలా స్ట్రిక్ట్ గా ఉంటాను. ఆ డిసిప్లిన్ ఉండాలి, అది అలవాటు అయిపోయింది. మనం జనరల్ ఎవరి దగ్గర ఉన్నా కూడా కొంచెం సీరియస్గా ఉంటాను. అందరూ ఇప్పుడు ఇదేంటి చాలా కోపిస్తూ ఇంతకుముందు కూడా కలిసాను మీ దగ్గర నుండి నేర్చుకోవాల్సిన విషయం, చాలా మందికి చెప్పాల్సిన విషయం కూడా, అసలు కోటి స్వరాలు పలికించడం అనేది సులువైంది కాదు. ఎన్నో రకాల సాధనాలను మీరు ఉపయోగించి, అంటే ఇన్స్ట్రుమెంట్స్ ని ఉపయోగించి, పరికరాలని, ఎన్నో రకాల మ్యూజిక్ ని మీరు మా ప్రపంచానికి అందించారు తెలుగు వాళ్ళకి. ప్రత్యేకంగా మా అదృష్టం అదన్నమాట, తెలుగు వారి అదృష్టం. కానీ ఇన్ని రకాల పాటలు మీరు ఇంతమంది సినిమా హీరోలకి ఇచ్చి, వాళ్ళ సక్సెస్, ప్రొడ్యూసర్స్, డైరెక్టర్ సక్సెస్ అంతమందికి అది ఇచ్చినా కూడా మీరు ఎప్పుడు కూడా డౌన్ టు ఎర్త్ అండి. అది నిజంగా మీ దగ్గర నుండి మేము మొదటగా నేర్చుకోవాల్సిన విషయం. అది మా నాన్నగారి దగ్గర వచ్చినటువంటి సంస్కారం, మాకు నేర్పించిన సంస్కారం. మా అమ్మ నాన్నగారు వాళ్ళు నేర్పించిన సంస్కారం. మాకు ఎవరి గురించి ఎటువంటి టాపిక్స్ ఉండవు. నాన్నగారు ఉన్నప్పుడు మమ్మల్ని అందరినీ ఎంత ఫ్రీగా పెంచారు, నువ్వు చదువుతావు చదువు, లేకపోతే నువ్వు మ్యూజిక్ మ్యూజిక్ అవుతావు. బట్ నన్ను మట్టి పాపం వాళ్ళ డ్రీమ్ నేను చాలా అక్కడే వాళ్ళు డిసప్పాయింట్, పాపం వాళ్ళ కోరిక నెరవేర్చలేదని నాకు బాధ. నాకు అప్పుడు నాకు ఒక క్యారెక్టర్ వచ్చింది, పోలీస్ క్యారెక్టర్, సినిమా పోలీస్ అనగా నా నాన్నగారు గుర్తుకొచ్చాను. అబ్బా ఆ యూనిఫామ్ ఇచ్చిన ఆ యూనిఫామ్ ఇచ్చని అబ్బా పోలీస్ అప్పుడు ఒప్పేసుకోండి. అది ఐపీఎస్ వ్యాస్ గారి క్యారెక్టర్ అనమాట, అది అది సినిమాలో అది చేశాను. ఏదో సినిమా పేరు కూడా ఉంది, అదో దాంట్లో చేస్తే అదొక సాటిస్ఫాక్షన్. ఇప్పుడు ఆ ఫోటో తీసి పెట్టుకున్నాను పోలీస్ ఆఫీసర్ కోరిక. అప్పుడు నేను ఫస్ట్ యూనిఫామ్ వేసుకుని సెట్లోకి వెళ్ళినప్పుడు నాన్నగారిని కలుసుకుని, నాన్నగారు చూడండి పోలీస్ ఇప్పుడు ఐపీఎస్ చూపించు, అప్పుడు సెట్లోకి వెళ్ళాడు. నేను సినిమాలకి నాకు ఆల్బమ్స్ చేయాలని కొంచెం బాగా, అంటే ఆల్బమ్స్ ఏంటంటే మనకి రిస్ట్రిక్షన్ ఉండదు. చెప్పడం మర్చిపోయాను, అయోధ్య రాముడి మీద ఆల్రెడీ నేను మన షణ్ముఖ శర్మ గారు, బ్రహ్మశ్రీ షణ్ముఖ శర్మ గారు ఆయన రాశారు సామ్రాజ్యం. మొన్న రిలీజ్ చేసాం ఒక పాటని. ఎప్పుడంటే నేను యుఎస్ వచ్చే ముందు 15 దాకా ఆ పాట మీకు నేను పవర్ ఫార్వర్డ్ చేస్తాను, అందరికి షేర్ చేయండి. ఆ పాట చాలా చక్కగా, మొత్తం రామనామాలు ఉంటాయి సాంగ్ అంతా. ఆ పాటని హరిణిను సాయి చరణ్ పాడారు, చాలా అద్భుతంగా పాడారు వాళ్ళు. సాంగ్ కూడా బ్రహ్మాండంగా వచ్చింది పాట. ఫస్ట్ మేమే చేసాం అయోధ్య రాముడి మీద టాలీవుడ్ నుండి. నాకు ఎప్పుడున్న కోరిక ఆయన అడిగాను, అంటే కరెక్ట్గా ఆయన రెడీ చేసి ఎక్కడ రిలీజ్ చేశాడు, రాజమండ్రిలో ఆయన ప్రవచనం చెప్తున్నాడు, రామాయణం రామాయణం చెప్తున్నాడు. మొత్తం దాదాపు ఒక 25 డేస్గా జరుగుతుంది. ఆ రోజు అక్కడే ఆ సమక్షంలో రిలీజ్ చేశారు ఈ పాటలు. నేను వెళ్ళలేకపోయాను, ఆ రోజు ఫ్లైట్ క్యాన్సిల్ అయ్యాను. రాజమండ్రికి వెళ్ళి అందరూ రిలీజ్ మొట్టమొదటి తెలుగు పాట మన అయోధ్య రాముడి మీద మన కోటి గారే స్వరపరిచారు. అంతా కూడా మనకి అందుబాటులో ఉందండి, తప్పకుండా మీరందరూ ఆ వీడియో చూడాలి. అందరూ చేస్తుంటారు, కానీ నా కాంట్రిబ్యూషన్ నేను చేయాలని టాలీవుడ్ అంటే ఇండస్ట్రీలో ఉన్నాం కాబట్టి
ఇండస్ట్రీ నేను మర్చిపోయినా నేను మర్చిపోలేదండి. ఎందుకంటే మీరు భారతదేశంలో మీరు చివరి సినిమా చేసిన సర్బా తర్వాత 6 సంవత్సరాల నుండి మీరు చేయకపోయినా కూడా మేము ఇప్పటి అమెరికాలో రాజ్ మన రాజ్ నాకు కూడా రాజ్కోటి గారు అని వచ్చేస్తుంది. రాజ్ గారు కోటి గారు సంగీతం దర్శకత్వం వచ్చిన పాటలు వస్తున్నారు అంటే చాలు మాకు. సో నేను ప్రత్యక్షంగా చూశాను అసలు ఏంటి ఆడియన్స్ రెస్పాన్స్ ఏంటి. నేను అసలు స్టేజ్కి వస్తుంటేనే ఒక పెద్ద స్టార్కి ఇచ్చే వాల్యూ అంత ఇవ్వటం నాకు అంత నీరాచారం పలకటం మైక్. నేను అసలు నేను స్టార్ అనుకోను, లెజెండ్ అనుకోను, అదేది ఇంకా ఏదో ఉంటాయి అంటే ఏది అయినా పట్టించుకోండి. నేను నాకు నేనే సామ్రాట్ అండి చక్రవర్తి మీరు అసలు దర్శకత్వ దర్శకులు అనగానే మొదట వినిపించే పేరులో ఉండే రెండు అక్షరాల పేరు అంటే అవకాశం. ప్రతి మనిషికి అవకాశం వస్తుంది, అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాను. అది చిన్న పెద్ద అది ప్రతి సినిమా పాట పాట అంతే. ఆ పాట అది ఏ పాట చేసినా ఎవరు చేసినా మొదటి పాటలా చేస్తాను. అంత పగడ్బందీగా జాగ్రత్తగా కాపీ చేయొచ్చు, చెప్పదు రండి, ఇన్స్పిరేషన్ తీసుకోవచ్చు, ఏమన్నా చేయొచ్చు. దాని అంతా కాపీ గీపీ అనుకునే అవసరం లేదు, కొంతమంది దానికి రెడీగా ఉంటారు. ఈ కాపీ చేయండి, ఎవడో ఎప్పుడు బయటికి రాడు, ఎవడు ఇంటి ఎవడో చేస్తారా. నువ్వు చిన్నప్పుడు ఎవడు ఎవడు చూసే నువ్వు నేర్చుకుంటావు ఏది, నువ్వు బాత్రూమ్కి వెళ్ళి ఓ ఇలా ఎలా ఉండాలి, ఇలా చేయాలి కదా, కాపీ చెప్తున్నా చెప్తున్నా కాపీ కాదు. సి దట్ ఈస్ ఇన్స్పిరేషన్. ఇన్స్పిరేషన్ తీసుకొని చేయడంలో ద గ్రేటెస్ట్ లెజెండ్స్ పెద్ద పెద్ద వాళ్ళు కూడా ఉంటారు. ఇన్స్పిరేషన్ తీసుకుని చేస్తేనే అక్కడ పుడుతూ ఉంటుంది ఇలాగా, లేకపోతే అక్కడే ఉంటుంది ఏదన్నా. అందుకోసం ఎన్నో అద్భుతమైన సాంగ్స్ చేశారు మహానుభావులు, ఎంతో మంది చేశారు. అలాగే మేము కూడా ఆ ఇన్స్పిరేషన్స్ తోటి చేశారు సాంగ్స్ కొన్ని కొన్ని పాటలు. ఇన్స్పిరేషన్ తీసుకున్నారు ఎవరికి తెలియదు, అది ఇన్స్పిరేషన్ తీసుకున్న పాటలు సూపర్ హిట్ అయింది, ఆడియన్స్ రీచ్ అయింది పాటలు. ముఖ్యంగా అది కదా కావాలి, అల్టిమేట్ గా ఎంతో అవ్వాలి. కానీ మన కార్యక్రమానికి ఇన్ని వేల మంది వచ్చారంటే తక్కువ టైంలో కోటి గారు స్వరపరిచిన పాటలు వినడానికి అంటే అందులో సందేహం. 35 సంవత్సరాలు అయిపోయింది నా ఎర్ర అంతా ఎటువంటి సూపర్ హిట్ సాంగ్. ఆ పాట వినడానికి ఇప్పటికీ ఎంజాయ్ చేస్తున్నారంటే అది నిస్సందేహంగా అది ఎంతో ఎంతో హార్డ్ వర్క్ చేసి ఉంటే ఆ రకానికి నేను రీచ్ అయి ఉంటాను. నేను కానీ రాజ్ గారి రాజ్కోటి అన్న పేరు ఆ పాటలు ఎలా రీచ్ అవుతుంది చెప్పండి. అలాగే అంత పగటిబందిగా చేసాం పాట. పల్లవి పుడితే అనుపల్లవి కోసం వెయిట్ చేస్తాం, ఇంకా పాడి పాడి పాడుతూ పల్లవి పాడుతూ పాడుతూ ఇప్పుడు దాన్ని రకరకాలుగా షేప్ చేస్తాం పాట. ఈరోజు గోబాబీ ఒక్కొక్కసారి ఫుల్ స్పాంటింగ్ వచ్చేస్తుంది, ఫుల్ సాటిస్ఫైడ్గా. ఒక్కొక్కసారి అస్సలు రాదు, అది వాడు కూర్చొని తపస్సులో కూర్చుంటాం అంతే. అలా గిటార్ వాయిస్ ఏదో అది చేస్తూ చూస్తుంటే టప్పుని ఎక్కడో ఒక వేవ్ దొరుకుతుంది, దాన్ని పట్టుకొని అక్కడ అక్కడే బిగినింగ్ దొరకగానే ఆటోమేటిక్గా మొత్తం కన్స్ట్రక్షన్ అయిపోయింది. ఫుల్ పల్లవి అనుపల్లవి చరణం ఎప్పుడైతే పాట రెడీ అవుతుందో దాని యొక్క ఫార్మేషన్ లోపల రెడీ అవుతుంటుంది. ఓ దీని ప్రెజెంటేషన్ ఇలా చేయొచ్చు, దీన్ని ఆర్కెస్ట్రేషన్ ఇలా చేయొచ్చు, రిథమ్ బీట్స్ ఏది కంపోజ్ చేశాను కదా, కంపోజ్ చేసి వెంటనే రికార్డింగ్ చేయవు చేసి ప్రొడ్యూసర్ వినిపించాలి, డైరెక్టర్ వాళ్ళకి నచ్చాలి, నచ్చిన తర్వాత దాన్ని మళ్ళీ నేను రికార్డ్ చేయాలి కదా. అక్కడ ఈ టైం ప్రాసెస్ అది 15 రోజులు అవ్వచ్చు, 1 మంత్ అవ్వచ్చు. 1 మంత్ తర్వాత నేను రికార్డింగ్ చేసేటప్పుడు మళ్ళీ ఆ ఫైల్ అంతా ఓపెన్ అవుతుంది నాకు. ఓ అప్పుడు ఇది కదా దీని కంప్లీట్ దాని ప్రెజెంటేషన్ అన్ని చూసుకొని వెళ్ళిపోతుంది అంతే. కరెక్ట్గా ఏదైతే అనుకున్నా ఇంకా అడ్వాన్స్గా అన్ని వచ్చేస్తుంటారు. ఇది అంటే ఒక దాన్ని అదేమంటారు ఒక ఒక వృత్తి ఒక పనిలాగా ఒక ఫ్యాక్టరీ లాగా అలా వర్క్ చేసాం. చూంటాను ఏదో మళ్ళీ ఏదో ఉంటాయి ఇంకా నెక్స్ట్ మే జూన్ లో అట్లా ఉంటాయి, తప్పకుండా వస్తాను. ఇక్కడ మళ్ళీ నేను ఎవరు పిలిచినా పిలవకపోయినా నేను మా నా డాక్టర్ ఉంది ఇక్కడ, నా మనోరాల కోసం వస్తాను, వాళ్ళతో హ్యాపీగా ఎంజాయ్ చేస్తాను, సెలబ్రేట్ వాళ్ళతో కొంచెం ఉండేసి వెళ్తూ ఉంటాను. ప్రోగ్రామ్ ఉంటే వస్తాను, లేకపోతే లేదు. సో థ్యాంక్ యూ సో మచ్ కోటి గారు. నాకు తెలుసు మీ సమయం చాలా అమూల్యమైంది, అనగానే కాదు కూడా అనుకుంటా. మీ చాలా పనులు ఉన్నాయి ఇప్పుడు, మీరు అడిగారు కాబట్టి పాపం నిన్నే చేయాల్సింది మనకి ఇంటర్వ్యూ, నిన్న ఎందుకో కుదరలేదు. కుదరలేదండి, కానీ థ్యాంక్ యూ మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు. అలాగే
మీ వ్యూవర్స్కి లిజనర్స్కి అందరికీ మీ కోటి. సాలూరు రాజేశ్వరరావు గారి తనయుడుగా, చక్రవర్తి గారి శిష్యుడిగా, రాజ్ కోటిగా, మీ అందరి కోటిగా మీకు అందరికీ శతకోటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవేసుకుంటున్నాను. నమస్తే. తెలుగు ఎన్ఆర్ఐ రేడియో వింటున్న ప్రతి ఒక్కరికి కూడా మనకి ఈరోజు మంచి గొప్ప అవకాశం వచ్చింది. కోటి గారు మనతోటి ఉండి ఆయన సలహాలను, అనుభవాలను మనతో పంచుకున్నారు. మళ్ళీ మళ్ళీ ఇలాంటి ఇంటర్వ్యూస్ చాలా చేయాలని కోరుకుంటున్నారు. మరి మీరైతే తప్పకుండా వింటూనే ఉండండి తెలుగు ఎన్ఆర్ఐ రేడియో. ఇది ప్రవాస ఆంధ్రుల గుండె చెప్పుడు. మీ ఆర్జే నేను ప్రజ్ని అండి. నమస్తే.